అభిశంసన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇంపీచ్మెంట్ అస్త్రం. అత్యున్నత న్యాయస్థానంలో నెలకొన్న సంక్షోభానికి ఇదే అసలు అంటోంది సిపిఎం. అభిశంసన తీర్మానం పెట్టే దిశగా పావులు గదుపుతోంది. విభేదాలను న్యాయ వ్యవస్థ తనంతట తాను పరిష్కరించుకునే పరిస్థితి లేదని, సిజెఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గమని సిపిఎం చెబుతోంది. ఇది సాధ్యమయ్యే పనేనా? సుప్రీంకోర్టు సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై నలుగురు న్యాయమూర్తులు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం పుట్టించింది. ఆ వివాదం అతి త్వరగా సమసిపోతుందని అంతా భావించారు. దీపక్ మిశ్రాతో నలుగురు న్యాయమూర్తులు భేటీ కావడంతో సమస్య కొలికొచ్చినట్టే అన్న భావన వ్యక్తమైంది. కానీ సంక్షోభం మాత్రం ఇంకా కొనసాగుతోంది. సిజెఐ తనదైన విధానంలోనే పనిచేస్తున్నారని, దీన్ని పరిష్కరించడానికి రాజ్యాంగ పరంగా ఉన్న ఏకైక మార్గం ఆయన అభిశంసించడమే అని సీతారాం యెచూరి చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అభిశంసన తీర్మానం పెట్టడానికి ప్రయత్నిస్తామంటున్న యెచూరి విపక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆర్జేడీ, కాంగ్రెస్లతో చర్చలు మొదలుపెట్టినట్టు యెచూరి చెబుతున్నారు. అయితే ఈ పార్టీల్లో ఎన్ని అభిశంసన తీర్మానానికి మద్దతిస్తాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని అభిశంసన చేయడం తేలిక విషయం కాదు. ఒక న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన నోటీస్ ఇవ్వాలంటే రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో కనీసం 100 మంది ఎంపీల మద్దతు కావాలి. ఈ అభిశంసన తీర్మానం నెగ్గాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 ఆమోదం కావాలి. 1993లో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామిపై అవినీతి ఆరోపణలొచ్చాయి. ఆయనపై లోక్సభలో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. కానీ 2/3 మెజార్టీ రాకపోవడంతో తీర్మానం వీగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సేన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు రాజ్యసభ గుర్తించింది. రాజ్యసభ ఆయనపై అభిశంసన తీర్మానం ఆమోదించింది. లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టకముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు దీపక్ మిశ్రా మీద అభిశంసన తీర్మానం పెట్టడానికి కావాల్సిన మద్దతును సిపిఎం సంపాదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సై అంటే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ అంశంపై సిపిఎంతో ఎన్ని విపక్షాలు కలిసొస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుకి కూడా ఇష్యూ అరైజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా సాల్వ్ అవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ పార్టీలకు అతీతంగా, అది సీతారాం యెచూరి గారు అన్నారా మరొకరు అన్నారని కాకుండా, డెఫినెట్గా దీన్ని ఇవాళ లెజిస్లేచర్లో అంటే చట్టసభల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అభిశంసన అనేటువంటిది ఆయన డిమాండ్ని న్యాయబద్ధమైనటువంటి డిమాండ్గానే మనం చూడాలి. దీనికి ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమందికి మద్దతు ఎవరనేది పక్కన పెట్టినట్టయితే ఇది ఒక తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి దీని మీద సమగ్రంగా చట్టసభల్లో చర్చించి అసలు వాస్తవాలేంటి, ఏం జరిగింది అనేది ఈ భారతదేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటిదాకా న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ వాతావరణం సాగింది. అందుకు వేదిక కొలీజియం. న్యాయమూర్తుల్ని తామే నియమిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కొలీజియం ఉండి తీరాల్సిందే అని న్యాయ వ్యవస్థ వాదిస్తోంది. ఇలా రెండింటి మధ్య వివాదం సాగుతోన్న వేళ ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనే వ్యవస్థాపరమైన సంఘర్షణ తలెత్తింది. దేశంలో ఎలాంటి వివాదం మీదైనా తీర్పు చెప్పే అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు వివాద కోణంలో తన ఉనికిని చాటుకోవడం ఆందోళన కలిగించే అవకాశం. ఇప్పుడు అభిశంసన తీర్మానం దాకా పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా సంక్షోభానికి న్యాయమూర్తులు ముగింపు పలుకుతారా, లేక పార్లమెంట్ దాకా వివాదం చేరుతుందా అన్నది అతి త్వరలో తేలనుంది.